హాయ్ స్టెల్లా. ఏంటి అలా ఉంది? ఏమైంది అమ్మాయికి? మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. కాఫీ కోసమైతే కాసేపు ఆగండి, పాలు ఇప్పుడే పెట్టాను. కాఫీ కాదు మేరీ, బేబీ ఎందుకంత మూడిగా ఉంది? ఏమో నాకేం తెలుసు, నిన్నటి నుంచి అది అలాగే ఉంది. అదే ఎందుకలా ఉంటుంది? నేను అడిగి అడిగి విసుగుపోయాను, మీరు ప్రయత్నించండి. సరిపోయింది. ఏంటి మేరీ, అమ్మాయి వాళ్ళ స్కూల్కి వెళ్ళలేదా? నాకు తెలిస్తేనే కదండి మీకు చెప్పేది. వెళ్ళి అడగొచ్చు కదా. అన్ని నన్నే అడుగుతారు. ఏ అది మీకు కూతురేగా, మీరు వెళ్ళి అడగొచ్చుగా. నీతో చెప్పాను చూడు. నువ్వు పిలువు. నేను పిలువును. మీకు కూతురంటే ప్రేమ కదా, మీరే పిలుచుకోండి. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. Thank you.
ఆకాశం. డాన్సింగ్ కూడా బాగా నచ్చాడు నాన్న. ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అంతకన్నా ఏం కావాలమ్మా? ఆఫీసులో కొల్లీగే గనక చంద్రానికి అతని మంచి చెడ్డలు, ఆదాయ వ్యయాలు బాగా తెలుసు అనుకుంటాను. అవును మావి గారు, చాలా పొదుపరి, జాగ్రత్త పరుడు. కట్నం వద్దునే వద్దన్నారు నాన్న, చిరాకుట. ఆ ఒక్క మాట చాలు. ఇంతసేపు అది ఇక్కడే కూర్చుంది, నన్నైతే కాల్చూ తింటారు. అది అసలు 3 రోజుల నుంచి స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదో దాన్నే అడగొచ్చుగా. నువ్వు ఇక్కడే ఉన్నావుగా, నువ్వు అడగొచ్చు కదా. మరి మీరున్నది అనుకో. మాటకి మాట. ఫోన్ది. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరూ లేరులేండి. హలో. హలో, నేను స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. స్టెల్లా ఉందా అండి? ఇంట్లోనే ఉన్నారు. పిలవమంటారా మేడం? ఏమైంది మేడం? 3 రోజుల నుంచి ఆమె స్కూల్కి రావడం లేదు. ఒంట్లో ఏమైనా బాగోలేదా? అలాంటిదే మేడం, కొంచెం ఒంట్లో బాగాలేదు. లీవ్ అప్లై చేయమనండి, మా మిషనరీ రూల్స్ మాకుంటాయి కదా. ఎస్. తను రాలేకపోతే లీవ్ లెటర్ ఎవరితోనైనా పంపించమనండి. అలాగే మేడం, తప్పకుండా పంపిస్తాం. ఇట్స్ ఓకే, ఉంటానండి. ఓకే మేడం. ఏంటండి, ఏంటలా ఉన్నారు? అదే మనం తెలుసుకోవాలి. 3 రోజులుగా తను ఇలా ఉండటానికి కారణం ఏంటి? స్కూల్కి కూడా వెళ్లకుండా ఎందుకు ఇలా రూమ్లో ఒంటరిగా కూర్చుంటుంది? చెప్పమ్మా, నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? లేకపోతే ఎవరైనా ఆకుతాయిలు ఏడిపిస్తున్నారా? లేకపోతే ఎవరైనా అబ్బాయిని ప్రేమించి మాతో చెప్పడానికి ఆలోచిస్తున్నావా? చెప్పమ్మా. అలాంటిది ఏదైనా ఉంటే మాతో చెప్పమ్మా. చెప్పు. నీ సంతోషం కన్నా మాకేది ఎక్కువ కాదు. పోనీ స్కూల్లో ప్రిన్సిపాల్ గారు నిన్నేమన్నా అన్నారా?
అసలు ఏం జరిగిందిరా? నువ్వు ఏమీ చెప్పకుండా ఇలా మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటే మాకెలా తెలుస్తుంది చెప్పు. నథింగ్ డాడ్. లుక్ స్టెలా, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మాతో చెప్పుకోలేని ప్రాబ్లం ఏమైనా ఉందా? తల్లిదండ్రులతో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఐ నో డాడ్, ఐమ్ యువర్ డాటర్, ట్రస్ట్ మీ. మీరు అనుకున్నట్టు నేను ప్రాబ్లంకి దూరంగా పారిపోవట్లేదు, ప్రాబ్లంకి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. పోనీ, నీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పమ్మా. డాడ్, ఐమ్ యువర్ డాటర్, ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలో నేను మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. అంతగా నేను ఫేస్ చేయలేకపోతే కంపల్సరీ మీ హెల్ప్ తీసుకుంటాను. హాయ్ అంకుల్. ఏంటి స్టెల్లా, రెండు రోజుల నుంచి పిలిస్తే పలకడం లేదు, ఏమైంది? నథింగ్ అంకుల్. ఏంటో చెప్పండి. చెప్పాల్సింది నేను కాదమ్మా, నువ్వు. నీకేం అర్థం కాలేదా? అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. ఎప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగే నువ్వు ఎందుకిలా అయిపోయావు? నథింగ్ అంకుల్. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? నిజాన్ని దాచడం కూడా అబద్ధమే కదమ్మా. ఏ నిజం అంకుల్? అదే నేను అడుగుతున్నాను. మీరు అనుకునేంత పెద్ద ప్రాబ్లం ఏం కాదంకుల్. ఎస్, అదే కావాలి నాకు. ప్రాబ్లం ఉంది, అది ఎంత పెద్దదో నువ్వంటే నాకు తెలియంది కాదు. అది చూడమ్మా, నేను మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ని మాత్రమే కాదు, నీకు కూడా ఫ్రెండ్నే. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకోమ్మా. చెప్తాను అంకుల్. అసలు ఏం జరిగిందంటే, నేను మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ని మాత్రమే కాదు, నీకు కూడా ఫ్రెండ్నే. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకోమ్మా. చెప్తాను అంకుల్. అసలు ఏం జరిగిందంటే, ఎక్స్క్యూజ్ మీ మేడం.
Yes, come in. You are Stella Moses. అనంతపురం బ్రాంచ్ నుంచి వచ్చారు. Am I right? Yes, madam. ఇంతకి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నావు? నా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు మేడం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సైన్ చేసి వెళ్ళి క్లాస్ తీసుకోండి. Thank you, madam. It's okay. All the best. Thank you so much. అవర్ స్కూల్ రీఓపెనింగ్ డే. మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు. మీరు బాగా చదువుకుని మీకే కాదు మీ తల్లిదండ్రులకు మన దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. మీకన్నా ముందు ఇక్కడ చదువుకున్న వాళ్లలో ఎంతో మంది ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిల్లో ఉన్నారు. వాళ్లలాగే మీరు కూడా మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.
మీద ఫార్ములా ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మేడం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్? ఏమే, నువ్వు చిన్నపిల్లవా? ఏమో, నాకేం తెలుసు, అయినా డాడ్ చెప్తున్నారు కదా. అంటే మీ డాడీ చెప్తే మాత్రం? ఏంటే, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, అలా వెళ్ళిపోతా? అమ్మా, కాస్త కాఫీ తెచ్చుకుంటానమ్మా. 11:30 అంటే ఇది రెస్ట్ తీసుకునే టైం. సిలబస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను డాడ్. రవి, ఎట్ జరుగు? ఇది నా ప్లేస్, జరగను పో. ఇది నా ప్లేస్. ఇప్పటి ప్లేస్ నీది కాదు. ఈ క్లాస్ లో ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళదే సీట్. నాతో కూర్చోడు ఇబ్బందిగా ఉంటే వెనక బెంచ్ లో కూర్చో.